ఎన్నికల ప్రక్రియ పట్ల అభ్యంతరాలు తెలియజేస్తూ కొందరు భగవాన్ బాబా ప్యానల్ చెందిన దాత్రిక ధర్మరాజు దాత్రిక కాశీనాథు విఠల్ నారాయణ మరియు లవంగ్ అంజనేయులు గారు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి ఈ ఎన్నికలను రద్దు చేయాలని ఎన్నికల కమిటీ ఏకపక్షంగా వివరించింది అనేక అవకతవకలు ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయని గౌరవ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేయడం జరిగిందని తెలిసింది మొదటి నుంచి కూడా అనేక వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఈ ఎన్నికలు కరోనా తర్వాత జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ మొన్న అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ప్రమాణ స్వీకారంతో ముగిసినట్లుగా ఎన్నికల కమిటీ ఒక వైపు స్పష్టం చేయగా మరొక వైపు ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతినిధుల లిస్టు తమకు సర్వ్ చేయలేదని అదే విధంగా ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత డోనర్ పేరు మీద దాతల పేరు మీద వారి కుటుంబ సభ్యులకు దాదాపు 169 మందికి మెంబర్షిప్ ఇచ్చారని అదే విధంగా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ఎన్నికల్లో కొన్ని అవకతవకలు అభ్యంతరకర పద్ధతులు ఉన్నాయని వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు ప్రకటించారని ఎన్నికల కమిటీని తప్పుపడుతూ వీరు కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే దీనికి ఎన్నికల కమిటీయా మరి సంగమా ఎటువంటి ఏ రకమైన స్పందన ఇస్తుంది ఎటువంటి ప్రతిస్పందన దీని పట్ల వస్తాయో మనం తర్వాత చూద్దాం సిటీ సివిల్ కోర్టు నుంచి కేసు అడ్మిట్ అయ్యి తర్వాత దానికి రెస్పాండెంట్గా ఉన్న ఎన్నికల కమిటీ కానీ లేకుంటే దానికి బాధ్యతైన వారిని వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి తర్వాత మనం చూద్దాం ఏం జరుగుతుంది ఈ ఎన్నికల పట్ల కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది ఏ రకమైన తీర్పులు రాబోతాయో చూద్దాం